ఇలాగే టీచింగ్ ఫీల్డ్ కానీ రీసెర్చ్ ఫీల్డ్ కానీ వైపు ఇంట్రెస్ట్ ఉండి పిహెచ్డీ చేశాను. నాకు తెలుసు అంటే మరి టీచర్స్ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉంటాయని కానీ లేదంటే ఫ్యాకల్టీ పరంగా ఒక ప్రొఫెసర్ అవ్వాలంటే ఎంత మీరు ఎంత టైం తీసుకుని ఎంత కేటాయించి పర్సనల్ లైఫ్ కూడా పక్కన పెట్టి మీరు పిల్లలందరినీ కూడా మన కుటుంబం అనుకుని ఎంతవరకు మీరు ఉద్యోగాలు కానీ వాటిని అంటే మీరు మిగతా వాళ్ళందరూ చేసిన ఉద్యోగమైనా మీరు చేసేది ఏంటంటే ఒక జీవితం మీరు దారిపోస్తారు పిల్లలకి. సో మీలాంటి వాళ్ళందరినీ కూడా నిజంగా జనసేన పార్టీ కానీ లేదంటే మా అధ్యక్షుడు పవన్ గారు కానీ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఇవ్వమని చెప్పి మాకు ముందుగా అంటే ఇప్పుడు మనం చూసాం ఇప్పటివరకు మనకు ఇబ్బంది అది కూడా ఎక్కడ తెలియదు కానీ ఇప్పుడు కరోనా వచ్చిన సమయంలో నిజంగా ఇబ్బంది పడుతున్నా కానీ లేదంటే నిజంగా మనకి ఏంటి భవిష్యత్తు టీచింగ్ చెప్పాల్సిన వాళ్ళు అడ్మిషన్స్ చేసుకున్నాను అని చెప్పి రోడ్డు రేపు పంపిస్తాను. సో అంటే మనకి ఏంటంటే రికవరీ ఏజెంట్ లాగా మీరు ఈ స్టూడెంట్ ఫీజు ఇవ్వలేదు ఆ ఎలక్ట్రికల్ మీరు ఫీజు కట్ చేసుకోండి అని చెప్పి ఒక రికవరీ ఏజెంట్ లాగా మనల్ని ట్రీట్ చేస్తాను. మన వేదాల్లోనే ఉంది మన కల్చర్ మన భారతదేశ కల్చర్ ఏంటంటే గురువుని మనకి అమ్మ నాన్నతో సహా మన గురువుని కూడా సమానంగా చూసుకుంటాం. అందుకే మనకి గురు బ్రహ్మ గురుకృష్ణ గురుదేవ మహేశ్వర అంటాం. సో మనకి మన భారతదేశం కల్చర్ మన గురువుని మన మొన్నే గురు పూర్ణం కూడా అయ్యింది. సో అట్లీస్ట్ గురు పూర్ణం సందర్భంగా అయినా టీచర్స్కి ఏదైనా ప్రకటించి ఉంటే బాగుంటుంది గవర్నమెంట్ తరఫున. కానీ ఇప్పటికీ మనకి అది జరగలేదు కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే పవన్ గారు ఎప్పుడు ఒకటే చెప్తారు జనసేన పార్టీ మనం గెలవకపోయినా కూడా సహాయం కావాలి లేదా మాకు మీ సపోర్ట్ కావాలి చెప్పి మన గడప దగ్గర ప్రతి ఒక్కరిని మనం వాళ్ళకి అండగా నిలబడాలని చెప్పి మాకు పవన్ గారు చెప్తారు. సో అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మీరు చేస్తున్న పోరాటం ఉందో ఈ పోరాటంలో మనకు ఆల్రెడీ పెద్దల కృష్ణయ్య గారు చెప్పారు అంటే ఎలా చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఆయన ఆర్టీసీ మాజీ యూనియన్ మెంబర్ కాబట్టి ఆయన పోరాట తత్వం మీకు చెప్తారు. సో మీ సైడ్ నుంచి అంటే నేను మా సైడ్ నుంచి జనసేన పార్టీ సైడ్ నుంచి కానీ భీమిలి నియోజకవర్గం నుంచి కానీ నేను చెప్పిన హామీ ఏంటంటే మీ తరఫున మీరు ఏదైతే ఈ ఈఎస్ఐలు కానీ లేదంటే కనుక పిఎఫ్లు కానీ మీకు ఇచ్చి కోరుకుంటున్నారో ఈ సమయంలో ముందు గవర్నమెంట్ మీకు ఏ అయితే ఇస్తే భరోసా ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు వాటి కోసం మీ తరఫున మేము వెళ్తాం ఒకసారి మీ రిప్రజెంటేషన్ మాకు ఇస్తే దాన్ని మా పార్టీ అంటే మా పార్టీ హెడ్ లెటర్ హెడ్ కానీ మా తరఫు నుంచి కూడా మీరు కొన్ని రిప్రజెంటేషన్ మేము ప్రిపేర్ చేసుకుని అది గవర్నమెంట్కి వినిపించే విధంగా మీరు ఎలాగో మీ పోరాటం మీరు చేస్తారు మీతో ఒక గొంతుగా మేము యాడ్ అయ్యి మా తరఫున తప్పకుండా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కానీ మీరు లెటర్ కలెక్టర్ గారు కానీ మా పార్టీలో ఉన్న నాయకులందరితో పాటు మేము వెళ్ళి మీ తరఫున మేము పోరాటం చేస్తాం మీకు హామీ ఇస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రత్నం మీడియా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.